పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలని సాధిస్తారు. మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకుంటారు. అయితే భగవద్గ్రహం వల్ల మనం మంచిగా ఉన్నాం. మనం అనవసరమైన ప్రచారం కోసం పాకులాటం తగదు అని భావిస్తారు. అయినప్పటికీ మీడియా వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ మీకు వీలుగా ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని దాని ప్రకారం నడుచుకుంటారు. అదే కొండలో సంతాన సంబంధ విషయాల్లో ఉన్నటువంటి దిగులు కొంత ఇబ్బంది పెడుతుంది. శుభకార్యాలు సాదాసీదాగా చేయగలుగుతారు దేశకాలమైన పరిస్థితులను బట్టి. అదేవిధంగా మిమ్మల్ని మీరు శంకించుకునే కార్యక్రమాలని, భయపడేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి దూరంగా ఉండి మిగిలిన వాళ్ళని ముందుకు నడిపిస్తారు. మీరు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకపోతే కొన్ని కార్యక్రమాలు వెలవెలా పోతాయి. వాటికి అర్థమే ఉండదు, ఫలితం కూడా అనుమానాస్పదం. మీరు ధైర్యం చేసి ముందుకెళ్ళండి. గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి, ఏమీ దిగులుపడాల్సిన అవసరం లేదు. మానవ ధైర్యం మీకు అన్ని విధాలుగా అస్తైశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. విదేశాలకు సంబంధించిన అంశాలు, ఉద్యోగ పత్రాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్ లభిస్తుంది. కొంతమంది వ్యక్తులకి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కాలం మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ, మీ పిల్లలకు కానీ, మీ సన్నిహిత సహచర బృందానికి కానీ కలిసి వస్తాయి. అందువల్ల మీరు పరోక్షంగా బెనిఫిట్ కాగలుగుతారు. మీ చేతికే డబ్బులు రాని కల వీళ్ళెవరికి వచ్చేదాకా డబ్బులు మీరు బెనిఫిట్ అవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మీ జీవితంలో ప్రవేశిస్తారనుకున్న ఒక వ్యక్తికి నో అని చెబుతారు. తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాను, భారతీయ సాంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను, దిక్కుమాలిన పక్షిలాగా నా వెంట నువ్వు రావకు అని స్పష్టంగా చెప్పేస్తారు. మీ చేతి మీదుగా శుభకార్యాలు చేయగలుగుతారు. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీకు వీలుగా ప్రతిస్పందించి మంచి కార్యక్రమాల్ని విజయవంతమైన పద్ధతిలో నడిపించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దైవికమైన పొడితోటి ధూపం వేయండి. లక్ష్మీ ప్రభుత్వంలో లక్ష్మీదావర ఒత్తుల్ని అష్టములుగా తైలతో వెలిగించి మంచి ఫలితాలు పొందండి. అదేవిధంగా గణప గౌరవమని కూడా ఉపయోగించండి. గోమయంతో చేసినటువంటి లక్ష్మీ ప్రభుత్వంలో దీపారాధన చేస్తే లక్ష రెట్లు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది.